జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం జోగులాంబ రైల్వే స్టేషన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్కు ముఖ్య అతిథిగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరియు పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి అబ్రహాంను గెలిపించి కేసీఆర్ నాయకత్వంను గెలిపించాలని కార్యకర్తలను కోరడం జరిగింది. అదేవిధంగా తుమ్మిల లిఫ్ట్ నుంచి 20వ తేదీన నీళ్లు వదలటం జరుగుతుందని హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం జోగులాంబ రైల్వే స్టేషన్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్కు ముఖ్య అతిథిగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరియు పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి అబ్రహాంను గెలిపించి కేసీఆర్ నాయకత్వంను గెలిపించాలని కార్యకర్తలను కోరడం జరిగింది. అదేవిధంగా తుమ్మిల లిఫ్ట్ నుంచి 20వ తేదీన నీళ్లు వదలటం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, మందా జగన్నాథం, బండారు భాస్కర్, రాములు మరియు అల్లంపూర్ నియోజకవర్గ నాయకులు వరన్నగౌడ్, చల్ల వెంకటరామరెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిపించుకునే పోతా. ఈ తాత మీ అందరి ఆశీస్సులతో మా అబ్రహాం అన్నట్టు గారిని గెలిపించుకొని అసెంబ్లీ తీసుకుంటాను. ఈరోజు ఇక్కడ ఇంకో రెండు మూడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేసుకుంటాం. ఇంకా చిన్నోని పల్లికి మనం నెట్టంపాడు ద్వారా సప్లిమెంట్ చేసుకునే కొన్ని చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఒకటో రెండో లిఫ్ట్ పెండింగ్లో ఉన్నాయి. మరి అవన్నీ చేసుకోవాలంటే మనం ఇక్కడ కూడా మన అభ్యర్థి అబ్రహాం గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మా బోయలు ఎస్టీలో గెలిపించే విషయంలో మన ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా క్రియాశీలకమైన పాత్ర ఉంటుంది. తప్పకుండా మన ఎస్టీలకు 12% రిజర్వేషన్లు మన బోయలు కూడా సాధించబోయే రోజుల్లో మనం చేసుకుంటాం. ఇకపోతే మా అన్నయ్య యాడ్ చేస్తుండు మా రిజర్వాయర్ల సంఖ్య చెప్పమని. అయితే ఆల్రెడీ మీ 3 రిజర్వాయర్లు కూడా శాంక్షన్ అయినాయి. ఆ రోజు జీవో ఇచ్చినప్పుడే 783 కోట్లు ఇచ్చినప్పుడే రిజర్వాయర్లు కూడా శాంక్షన్ చేసాం. ఈ తాప నీళ్లు పోసుకుందాం, మళ్ళీ మన ప్రభుత్వం రాగానే రిజర్వాయర్ల పనులు కూడా చేపట్టుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలని కోరేది ఒక్కటే, కష్టపడండి, రాబోయే కొద్ది రోజులు బాగా కష్టపడి పనిచేయండి, మేము మీకు పూర్తి అండగా ఉంటాం. మీరు ఈ ఆలంపూర్ దశ దిశ మారాలంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మన మా అన్న మాదాస్ కురల గురించి చెప్పమంటుండు మా చైర్మన్ సార్, తప్పకుండా మీ కోరిక కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన దాన్ని పరిష్కరించడానికి పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి రాబోయే రోజుల్లో మీ కోరిక ఫలించే విధంగా మా మాదాస్ కురల విషయంలో కూడా ప్రయత్నం చేస్తామని మనం చెప్తాము. ఇకపోతే మన వంద పడకల ఆసుపత్రి ఇప్పటికే శాంక్షన్ చేసినాం, దాన్ని కట్టడానికి జాగలేదంటే మార్కెటింగ్ మంత్రిగా మీ ఆలంపూర్ ఎక్స్ రోడ్ లో ఉండే మార్కెట్ లో 3 ఎకరాల జాగ కూడా కేటాయించడం జరిగింది. ఎన్నికల కోడొచ్చింది కనుక అది ఆగింది. త్వరలోనే ఆలంపూర్ క్రాస్ రోడ్ లో మార్కెట్ యార్డ్ పరిధిలోనే తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ప్రారంభం చేసుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే చాలా సంతోషం. ఇంతసేపు వర్షం వచ్చినా కానీ మీరందరూ కూడా నిలబడ్డంతో మన నీళ్ళు వస్తున్నందుకు మనము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పుడు ముంకూరు గ్రామం నుంచి కొంతమంది నాయకులు ఎవరైతే